అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి ఇంట్లో ఉన్న దృష్టి పోయి మంచి అదృష్టం రావాలంటే ఏం చేయాలి ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటే మనకు అదృష్టం మనల్ని వరిస్తుంది ఎంతసేపు బయట విషయాల గురించి ఆలోచిస్తున్నాం కానీ మనలో ఏం మార్పులు రావాలని ఎందుకు ఆలోచించట్లేదు అది మొదట ఆలోచించాల్సిందే ఏమిటి అంటే అసలు దు దృష్టి దోషం ఎందుకు తగులుతుంది ప్రదర్శించుకుంటే తగులుతుంది బాబోయ్ వీళ్ళకింత ఉందా అని చెప్పి దృష్టి దోషం తగులుతుంది ముందు అలాంటి ప్రదర్శనలు కొంచెం తగ్గించుకోవాలి ఆర్భాటాలు తగ్గించుకోవాలి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా సహజంగా ఉంటే నూటికి తొంభై శాతం దిష్టి తగలదు అయినా తగులుతుంది అనుకోండి ఎందుకంటే వీళ్ళు ఏడవట్లేదు ఎప్పుడు ఏడుపుగొట్టు మొహాల లేరు అని కూడా అవతల వాళ్ళని చూసి అసూయపడే అవకాశం ఉంది కనుక అటువంటి సందర్భాల్లో ఏమన్నా దృష్టి దోషం తగిలితే తగలచ్చు అటువంటిది పోవాలి అంటే కొంతమంది పాపం ఏమీ అనుకోకుండానే వాళ్ళ చూపులోనే ఉంటుంది ఆ లక్షణం వాళ్ళు చూసారంటే ఇంతే సంగతి మరి అట్లాంటివి మనం మన ప అదుపులో ఉండవు వాళ్ళు రావడం కానీ చూడడం కానీ అటువంటిప్పుడు ఏం చెప్తారంటే అసలు దృష్టి దోషం తగలకుండా ఉండడానికి ఉప్పు అక్కడ పెట్టమని ఈ చైనీస్ ఏమంటారు ఆ వాస్తు ప్రకారం చెప్తారు రాళ్ల ఉప్పు తెచ్చి ఒక దాంట్లో పెట్టి రెండు రోజులకో ఒక మూడు రోజులకో అది కొద్దిగా మార్పు వస్తుంది దానికి సహజంగా వాతావరణంలో నుంచి తీసుకెళ్ళి ఫ్లష్ చేయాలి మొక్కల్లో వేయడం కానీ బయట ఎక్కడన్నా వేయడం కానీ మనుషులు దొరికే చోట వేయడం కానీ చేయకుండా అలా చేస్తే పోతుంది అని మనకి ఈ వీళ్ళ చైనీస్ వాస్తు చెప్తుంది మనవాళ్ళు ఏం చెప్పారంటే ఇల్లు బట్టతో తుడుచుకునేటప్పుడు ఆ నీళ్లల్లో కాస్త రాళ్ళు ఉప్పేసి ఆ ఉప్పు నీళ్ళతో తుడవమన్నారు రోజు తప్పేముంది పైగా ఈ కొన్ని రకాల టైల్స్ వేయించుకుంటున్నారు చూడండి ఈ మధ్య సెరామిక్ టైల్స్ అవి కూడా వాటి మీద ఉన్న మరకలు పోయి నీట్గా ఉండాలంటే గోరువెచ్చని నీళ్లల్లో ఉప్పేసే తుడవాలి అది వాళ్ళు క్లీన్ చేయమని చెప్పినటువంటి పద్ధతి మనకి మామూలుగా ఉండేటటువంటి చోట అదేం లేదు పొరకాలం అయితే హాయిగా పేడతో అలికి లేదా ఆవు పేడ కళ్ళా పిజల్లి దాని మీద ముగ్గులు పెట్టేవారు నూటికి తొంభై శాతం దృష్టి దోషాలు వాటితో పోయేవి పైనుంచి వచ్చే దృష్టి దోషమే కాక ఏ రకమైనటువంటి క్రిమికీటకాదులు లోపలికి రాకుండా పేడ అడ్డుకుంటుంది దానికి ఆసక్తి ఉంది అందువల్ల అది కూడా మంచిదే పైనుంచి దృష్టి దోషం అని మనం అనుకున్నా దానికన్నా మించి మనకు కనపడేటటువంటి ప్రత్యక్షంగా కనపడే అనారోగ్యాన్ని కలిగించేటటువంటి క్రిమికీటకాదులు అవి లేకుండా పోతాయి ఇంకా ఈ మధ్యకాలంలో చెప్పింది ఏమిటంటే పంచితం ఇల్లంతా చల్లండి లేతే మీరు ఇల్లు శుభ్రం చేసేటటువంటి నీళ్లల్లో కాస్త ఆవుపంచతం వేయమన్నారు పంచితం అంటే గోమూత్రము అది గృహప్రవేశం చేసేటప్పుడు మామూలుగా చేస్తారు కదమ్మా చేస్తారు ఇప్పుడు మన ఇల్లు తుడుచుకునేటప్పుడు ఇల్లు తుడుచుకునేటప్పుడు కూడా ఎందుకంటే గోమూత్రంలో లవణాలు చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల అలా చల్లామంటే అది ఎక్కడ పడితే అక్కడ గుర్తులు వస్తాయి వాటి మార్క్స్ పడతాయి అందువల్ల నేరుగా కాదు దానిని నీళ్లల్లో కలిపి ఆ నీళ్లతో బట్టబెట్టి తుడుస్తారు కదా తడిబట్టతో ఆ తడిబట్టతో తుడిచేటటువంటి నీళ్లల్లో ఈ గోమూత్రాన్ని వేసి శుభ్రం చేయమని చెప్తారు దానివల్ల దోమలు ముసమలు లాంటివి రాకుండా పోతే అందులో అనుమానం ఏం లేదు దానివల్ల దుష్టి దోషం కూడా పోతుంది అని కొంతమంది చెప్తారు అలా పోతుంది అనడానికి ఒక చిన్న ఆధారం ఏముందంటే కృష్ణుడు అతిమానుష చర్యలు కొని చేశాడు కదా పసివాడుగా ఉన్నప్పుడు ఆ పూతన పాలు ఇవ్వడానికి వచ్చింది పాలు వెళ్ళి తాగాడు పాలిస్తానంటే చక్కగా పాలతో పాటుగా ప్రాణాలు కూడా తాగేశాడు అది మామూలుగా అందమైన స్త్రీ రూపాన్ని ధరించి వచ్చింది చనిపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు సహజమైన రూపాలు వస్తాయి వస్తాయి కదా సహజమైన రూపాలు అంతే అది ప్రాణం పోతూ పెద్ద కొండ అంత శరీరం ఈ మూల నుంచి ఆ మూలకి అందరూ భయపడేటట్టు ఆ శరీరం మీద కూర్చుని ఆడుకుంటున్నాడు ఈ పిల్లాడు కృష్ణుడు అంటే ఓ కొండ మీద కూర్చున్న చిన్న చిట్టెలుకలాగా అంత ఆ చూసేటప్పటికి వీళ్ళందరికీ కంగారు పుట్టింది గోపికలందరికీ ఏమైపోతుందో ఏమైపోతుందో భయపడి ఉంటాడు పిల్లాడు ఇతడు పాలు తాగడం వల్ల చనిపోయిందే అని వాళ్ళకి తెలియదు పాపం ఇంత శరీరం చూసి భయపడిపోయి ఉంటాడు అందుకని భయం పోయి దిష్టి పోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే అటు ఇటు నిలబడి కొంతమంది ఆవు కింద నుంచి ఇటు నుంచి వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు వాళ్ళు అలా మూడు సార్లు అందుకున్నారట అంటే ఆవు దగ్గర నుంచి మంచి ఎప్పుడూ కూడా ప్రాణవాయువే వస్తుంది కనుక లోపల భయాలు లాంటివి ఉంటే పోతాయి ఆ తర్వాత ఆవు తోకతో ఒళ్ళు తుడిచారట గోమూత్రం చల్లారట ఆవు పేడని నుదుట పెట్ట భయం పోయింది ఇంకా పిల్లాడికి అనుకున్న అంటే కృష్ణుడికి పోయిందని మనం వాళ్ళ దృష్టి కానీ ఆ రోజుల్లో దృష్టి దోషం పోవడానికి ఇటువంటి పనులు చేసేవాళ్ళు పిల్లలకి అందుకే ఆవు పంచేతం ఇంట్లో చల్లుకున్న దాని ప్రభావం వల్ల ఎటువంటి దృష్టి దోషం ఉండదంటారు అసలు అన్నిటికన్నా ముందు ఇల్లు శుభ్రంగా ఉంటే సగం దరిద్రాలు ఉండవమ్మానమ్మ కరెక్ట్గా చెప్పారు ఇల్లు శుభ్రంతోనే నువ్వు ఎంత డెట్టాలు వెయ్యి ఇంకేదన్నా వెయ్యి లైజాలు వెయ్యి ఇంకోటి ఏవో ఉన్నాయి కదా అట్లాంటివన్నీ వేస్ట్ చేసినా ఇల్లు సరి సరిగ్గా లేకుండా ఈ మధ్యలో ఏదో శుభ్రం చేస్తే ఆ మూల ఇన్ని బూజులు ఈ మూల ఎలక ఈ లోపల బొద్దింకలు ఇవన్నీ ఉంటే ఇది ఎంత దరిద్రం ఉంది దరిద్రం అంటే అంతే అసలు ఇల్లు అలా ఉండడమే దరిద్రం అమ్మ దిష్టి అంటే ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్యలే ఉంటాయో లేకపోతే మనకు ఉన్న డబ్బు కూడా పోయేది అన్ని రకాలుగాను ఉంటాయమ్మా ఏది ఏ ఒక్క విషయంలోనూ మనం ఎదుగుదల ఉండదు ఎదుగుదల ఉండదు ఎదుగుదల లేకపోయినా పర్వాలా తరుగుదల ఉంటుంది దానివల్ల ఉన్నది హరిస్తూ ఉంటుంది హరిస్తూ ఉంటుంది చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలమ్మ నమస్తే అమ్మా